ఆయన ఎందుకు కోపం? మేము ఒకటి అంటున్నాం, నువ్వు పార్టీని అమ్మేస్తున్నావయ్యా, నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నావయ్యా అని అంటున్నావు. లేదు, నేను చంద్రబాబు పల్లకి మోయను, నేను ఎవడు పల్లకి మోయను, నేనే పల్లకి ఎక్కుతాను, మొయ్యండి అని జనాన్ని అనవయ్యా నేను అన్నాను. నాకు పావులా బేడా ఇస్తే చాలు, పదే పరకు సీట్లు ఇస్తే చాలు, నేను చంద్రబాబు సంఖ్య నాకుతాను అంటున్నాడు. ఏం చేయాలి నేను చెప్పండి? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసమే పార్టీ పెట్టారు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలు వినాలా చెప్పండి? అది కాకుండా ధూళిపాలు వచ్చి ఏం కోపడుతుంది? ధూళిపాలు వచ్చాయో నాకు అర్థం కాలేదు. ఏం పెట్టప్పుడు చూడదు వచ్చి ఏమన్నాడు? కాపుల గుండెల్లో కుంపటి అమ్మరామని. నేను కాపుల గుండెల్లో కుంపటా? నువ్వు కాపుల గుండెల్లో కొంపటివి. నేను ఎట్లా అవుతాను చెప్పండి? నేను అందరి వాడిని, అందరి కోసం బ్రతికేవాణ్ణి, రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాణ్ణి, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్ వెంట నడిచిన వాణ్ణి, ధైర్యంగా ముందుకు వెళ్ళిన వాణ్ణి తప్ప ఎక్కడ వెనకడు వెళ్ళలేదని మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి ఆఫీసులు జగన్మోహన్ రెడ్డి గారి అందదండలు ఉన్నంత వరకు బౌన్సర్లు ఏమి చేయలేరు. 100 పవన్ కళ్యాణ్ అయినా 1000 పవన్ కళ్యాణ్ అయినా నన్ను ఏమి చేయలేరు. మీ అందరి ఆశీస్సులు నాకున్నంత వరకు అని మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి అన్యాయం చేయలే, అక్రమం చేయలే, ఎవరిని అన్యాయంగా కొట్టుకు తినలా. ఇంతకుముందు సత్యనపల్లిలో కొట్టుకు తినట్టుగా మీరేమన్నా కొట్టుకు తింటున్నారా అని అడుగుతా ఉన్నా. నీతి నిజాయితీగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ తప్పులు జరుగుతాయి, జరగకూడదు రాజకీయాలు, ఎక్కడ ఒకటి ఎవరు తప్పులు చేస్తాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. తెలుగుదేశం వాడిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, పవన్ కళ్యాణ్ దాక్షి కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకైనా పనులు చేయాలని భావించేటటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, సంక్షేమ కార్యక్రమాలు కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడం అని చెప్పారు. మీరు చూస్తున్నారు కదా, తెలుగుదేశం వాళ్లకు కూడా తీసుకెళ్లి పెన్షన్ ఇస్తున్నావే ఏమ్మా చెప్పండి. వాలంటీర్స్ పొద్దున్నే వెళ్ళి తెలుగుదేశం వాళ్ళకి 2750 రూపాయలు ఇచ్చి రావడం లేదా? తెలుగుదేశం వాళ్ళకి అమ్మఒడి ఇవ్వడం లేదా? జనసేన వాళ్ళకి కాపులేశం ఇవ్వడం లేదా? కులం మతం చూడకోకుండా తెలుగుదేశమైనా, బీజేపీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, కాంగ్రెస్ అయినా, అందరికీ